హలో నమస్తే అందరికీ, నేను భారతి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎం చాకొట్రి. ఇవాల్టి రెసిపీ వెనిలా ఎగ్లెస్ స్పాంజ్ కేక్. డే 2లో ఈ రెసిపీని మనం చెప్తున్నాము. అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే మనం ఈ స్పాంజ్ కేక్ని చేయొచ్చు. వితౌట్ అవెన్తో అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతామా. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మనం ప్రీ హీట్ చేయాలి. ఇలాగా లోత్ ఎక్కువగా ఉన్న గిన్నె వెడల్పుగా ఉండాలి, అది కూడా దల్సరగా ఉండాలి. మనకి కుక్కర్ అయితే బెటరు. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టాను. ప్రీహీట్ చేసినప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి మనకి. ఇప్పుడు ఇందులో నేను స్టీల్ది వైర్ ర్యాక్ ఉంది నా దగ్గర, ఇది ఈ గిన్నెకి సెంటర్లో ఇలా పెట్టేసుకోవాలి. అలాగే దీనిపైన మూత లాంటిది ఏదైనా, ఆ గిన్నెకి సరిపడా మూత, మీరు ఏ గిన్నె అయితే తీసుకుంటున్నారో దానికి కరెక్ట్గా ఏ మూత సరిపోతుందో ఆ మూత తీసుకోండి. దీనిపైన నేను రాయిని అయితే పెడుతున్నాను. ఏదైనా బరువుగా ఉన్న వస్తువు దానిపైన పెట్టాలి, ఎందుకంటే లోపల ఉన్న హీట్ బయటికి రాకూడదు, అప్పుడే ప్రీహీట్ అనేది కరెక్ట్గా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నేను ఇక్కడ కేక్ టిన్ తీసుకున్నాను కదా, దీన్ని ఇలా బ్రష్తో ఆయిల్ అనేది కేక్ టిన్ మొత్తం అప్లై చేస్తున్నాను. ఎప్పుడైనా ఇలా ఆయిల్ అప్లై చేసినప్పుడు ఈ బ్రష్తో మనకి చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దీని లోపల నేను బటర్ పేపర్ రౌండ్గా కట్ చేసి వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఇలాగ ఆయిల్ని దానిపైన అప్లై చేసుకోవాలి. దీన్ని పక్కన పెడదాం. ఈలోపు డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్ మైదా తీసుకుంటున్నాను. 1 కప్ అంటే మనం ఇలా తీసుకుంటాం కదా, ఇలా తీసుకున్న మైదాని ఇలా లెవెల్ చేసుకొని, మీ దగ్గర ఏదైనా నైఫ్ కానీ ఇలాంటి ప్యాలెట్ నైఫ్ కానీ ఉంటే మొత్తం ఇలా లెవెల్ చేసేయండి. ఫింగర్తో కూడా ఇలా అంటే మనకి లెవెల్ అయిపోద్ది. సో ఇది మనకి 1 కప్ అన్నమాట. దీన్ని మనం జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో స్ట్రైనర్ని పెట్టి 1 కప్ మైదాని యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ ఎందుకంటే మనకి ఆప్షనల్, కానీ కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. వీటన్నింటినీ ఒకసారి ఇలా కలపండి. మనకి బేకింగ్ పౌడర్ వేసాం కదా మైదాలో, మొత్తం ఇలా మిక్స్ అయిన తర్వాత అప్పుడు జల్లించండి. ఇలా నేను 2 సార్లు అయితే జల్లిస్తున్నాను. ఇప్పుడు మనం ఎగ్లెస్ చేస్తున్నాం కదా, సో దానికోసం 2 సార్లు అయితే జల్లించుకోండి. ఇలా జల్లించడం ద్వారా ఈ మైదాలోకి ఎయిర్ అనేది వెళ్ళి కేక్ ఇంకా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. ఈలోపు వెయిట్ మెషిన్ చూపిస్తున్నాను కదా, పెరుగు యొక్క మెజరింగ్ అనేది చూపిస్తున్నాను. 120 గ్రామ్స్ పెరుగుని అయితే తీసుకోవాలి. అది కూడా మనకి ప్యాకెట్ పెరుగు అయి ఉండాలి, ఇంట్లో పెరుగు అయితే యూజ్ అవ్వదు. పెరుగు కూడా మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి, ఫ్రిడ్జ్లోని పెరుగు అయితే అవ్వదు. ఇదే కాదు, మన వెట్ ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకున్నా సరే అవి రూమ్ టెంపరేచర్లో ఉండాలి, ఫ్రిడ్జ్లోని అయితే యూజ్ అవ్వదు. ఇప్పుడు ఒక బౌల్లోని ఈ పెరుగుని యాడ్ చేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇందాకలో బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకున్నాం కదా, దానికి సగం 1/2 టీ స్పూన్ నేను బేకింగ్ సోడాని యాడ్ చేశాను. అలాగే షుగర్ పౌడర్ నేను 1/2 కప్ తీసుకున్నాను. షుగర్ని నేను గ్రైండ్ చేసుకున్నాను. షుగర్ని అయితే వేయటం లేదు, ఇలాగా షుగర్ పౌడర్ని తీసుకోండి. ఇప్పుడు నేను ఇందులో వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేశాను. మీరు ఏ ఎసెన్స్ తీసుకున్నా దాని స్మెల్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తాను. నేను తీసుకున్న ఎసెన్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. కొన్ని ఎసెన్స్ లైట్ స్మెల్ అనేది ఉంటుంది, అలాంటప్పుడు మీరు 2 టీ స్పూన్స్ వేయండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ వేసాం కదా, మనకి ఆ కర్డ్ అనేది క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇంకా బేకింగ్ సోడా కూడా వేసాము. బేకింగ్ సోడా ఈ కర్డ్లోని కలిసి రియాక్ట్ అవ్వడం వల్ల మనకి బబుల్స్లా ఫామ్ అవుతుంది. అందులో షుగర్ కూడా వేసాం కదా, షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులో 60 ml ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఒకసారి ఆయిల్ వేసాక బాగా మిక్స్ చేయాలి. మనకి ఆ రెండు కూడా బాగా కలాలన్నమాట, పైన ఎక్కడ కూడా తేల్చినట్టుగా కనిపించకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి కేక్ బేక్ చేసేటప్పుడు సెంటర్లో కొంచెం పచ్చిగా ఉంటుంది, దీనివల్లే ఆయిల్ వేసినా బటర్ వేసినా బాగా మిక్స్ అయిపోవాలి, ఎక్కడ కూడా పైన తేలుతున్నట్టుగా కనిపించకూడదు. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేయాలి, అంటే మిక్స్ చేసుకోవాలి, కొద్ది కొద్దిగా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో మీకు ఉండల్లాగా ఉంటుంది, అదేం కాదు షుగరే మనకి ఉండల్లా ఫామ్ అయిపోద్ది అన్నమాట.
దాన్ని కొంచెం ఇలాగా కలుపుతూ మిక్స్ చేస్తే కరిగిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇందులోని వేస్తున్నాను. ఒకేసారి పిండిని మొత్తం వేసేయకుండా ఇలాగ బ్యాచెస్ బ్యాచెస్గా వేయండి. సో ఇప్పుడు మనం 60 ml మిల్క్ని అయితే నేను తీసుకుంటున్నాను. మొత్తం మిల్క్ అయితే యాడ్ చేయకూడదు, కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకొని 60 ml మిల్క్ అయితే చెప్పాను కదా అది మొత్తం వేయకూడదు. మనం ఇలాగ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్నప్పుడు కొద్ది కొద్దిగా మిల్క్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేస్తుంటే మనకి ఇలా చిక్కగా ఉన్నప్పుడు ఇంకొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిల్క్ కూడా బ్యాటర్లో బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు, దాన్ని బట్టి మీరు మిల్క్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో నేను వెనిగర్ని వేస్తున్నాను. ఈ స్టెప్ లాస్ట్లో చేయాలి, అంటే మనకి టిన్లోకి షిఫ్ట్ చేయకముందు ఈ వెనిగర్ వేసిన వెంటనే టిన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం టిన్లోకి షిఫ్ట్ చేసుకుందాం, వెంటనే చేసేయాలి. అందుకే మీకు టిన్ ముందే గ్రీస్ చేసుకొని ఉంచుకోమని చెప్తున్నాను. వెనిగర్ వేసాం కదా, రియాక్ట్ అవుతుందన్నమాట సో బ్యాటర్లోని. ఇంకా లేట్ చేయకుండా మనం టిన్లోకి వేసుకోవడమే. ఇప్పుడు దీన్ని ఒక 2-3 times అయితే ఇలా ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ ఏంటంటే మనకి ఎయిర్ ఎగ్ కేక్ కన్నా ఎగ్లెస్లోని ఎయిర్ అనేది బాగా ఫామ్ అయిపోద్ది, మధ్య మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఎక్కువ వచ్చేస్తాయి. సో దానికోసం ఇలా టూత్పిక్తో ఒకసారి ఇలా కలపండి బాగా. మళ్ళీ ఇంకొకసారి ట్యాప్ చేసేసి ఇందాకలు మనం ప్రీహీట్ చేసాం కదా ఈ అవెన్లోకి షిఫ్ట్ చేయడం. దానిపైన ఉన్న రాయిని మీరు ఏదైనా క్లాత్తో దించండి, చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ గిన్నెలోని సెంటర్లో పెట్టాలి. ఇలా పెట్టేసిన వెంటనే మూత పెట్టేయండి, ఎక్కువసేపు చేయకూడదు. టెంపరేచర్ అనేది బయట ఉన్న టెంపరేచర్తో కలిసిపోద్ది, ప్రీహీట్ అనేది తగ్గిపోద్ది అన్నమాట. సో మళ్ళీ మూత పెట్టేసి దీనిపైన బరువును అనేది ఇలా పెట్టేయండి. ఇప్పుడు ఏంటంటే ఇందాకలు హైలో ఉంది కదా ఫ్లేము, ఇప్పుడు సిమ్లో పెట్టేయండి. ఇలా సిమ్లోని ఒక 25 minutes వరకు ఉంచేయండి. మనకి ఎగ్ కేక్ కన్నా ఎగ్లెస్ కేక్ అనేది కొంచెం టైం అనేది పడుతుంది. 25 minutes అయినా పట్టచ్చు, 30 minutes అయినా పట్టచ్చు, అది మీరు తీసుకున్న స్టవ్ బర్నర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 30 minutes అయితే, నేనైతే 30 minutes ఉంచాను. 25 minutes ఒకసారి నేను తీసి చూస్తున్నాను బేక్ అయ్యిందా లేదా అని. ఒక్కసారి చూడండి, మాట మాటికి చూసారంటే కేక్ లోపలికి వెళ్ళిపోద్ది, ఎక్కువగా పైకి పొంగదు. 25 minutes తర్వాత కేక్ అనేది ఇలా బేక్ అయింది. మీరేమనుకుంటారంటే మనకి కేక్ రెడీ అయిపోయింది అనుకుంటారు, కాకపోతే ఇక్కడ కేక్ ఇంకా బేక్ అవ్వలేదు. టూత్పిక్తో ఒకసారి చూపిస్తున్నాను, ఇలా అంటుకుంటుంది కదా. సో ఇంకా బేక్ చేయాలి. ఇంకా 5 minutes బేక్ చేస్తే చాలు, మనకి ఆ కలర్ వస్తే బేక్ అయిపోయింది అనుకుంటాం కదా. సో అందుకే ఒకసారి టూత్పిక్తో ఒక్కసారే చూడండి, 25 minutes తర్వాత ఒకసారి చూడండి. 5 minutes మళ్ళీ నేను అలా ఉంచుతాను కదా, ఇప్పుడు మళ్ళీ తీసి చూపిస్తున్నాను. కేక్ మనకి ఇలాగా గోల్డెన్ కలర్లో అయితే వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి బేక్ అయిందో లేదో ఒకసారి చూస్తున్నాను. ఎక్కడ కూడా అంటుకోలేదు కదా, మనకి కేక్ అనేది బేక్ అయిపోయింది. ఇప్పుడు కేక్ని మనం బయటకు తీసుకుందాం. ఇలా బయటకు తీసిన తర్వాత 15 minutes అలా ఉంచేయాలి. 15 minutes తర్వాత డీమోల్డ్ చేయాలి. కేక్ అనేది చల్లగా ఉండాలి, చల్లగా ఉన్నప్పుడే మీరు డీమోల్డ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు చేస్తే బ్రేక్ అనేది వచ్చేస్తుంది కేక్స్ పైన. అలాగే ఇక్కడ మీకు సైడ్స్లో చూస్తున్నారా, ఈజీగా వాటంతటా అదే అలా వచ్చింది. ఇంకా చాక్తో కూడా మనం తీయనవసరం లేదు. డీమోల్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. పైన బట్టర్ పేపర్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోయింది. 5 minutes మనం ఎక్స్ట్రాగా బేక్ చేసాం కదా, సో అందుకే మనకి గోల్డ్ కలర్ అయితే వచ్చింది. ఈ బ్రేక్స్ ఇలా వచ్చాయంటే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయ్యిందని. కేక్ మనకి బాగా బేక్ అయ్యింది, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నాను. ఎక్కడా కూడా మనకి లోపల పచ్చిగా ఉండడం కానీ ముద్దలా ఉండడం కానీ ఉండదు, పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. నేను చెప్పిన మెజరింగ్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి, తప్పకుండా వస్తుంది. అలాగే మనం పెరుగుతో మనం ఈ స్పాంజ్ కేక్ని రెడీ చేసుకున్నాం కదా, అలాగే కండెన్స్ మిల్క్తో చేయొచ్చు. ఇంకా వేరే వేరేగా మనం స్పాంజ్ కేక్ అనేది చేయొచ్చు, అది ముందు ముందు వీడియోలో చూపిస్తాను. అలాగే ఇది మనకి ఎగ్లెస్ పేస్ట్రీ బేస్గా వాడచ్చు. నార్మల్గా తిన్న చాలా టేస్టీ అయితే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఆరం చాకోట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ బాయ్.